సో మొదటిగా స్వాతంత్రోద్యమ సమయంలో నేతాజీ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. అయితే ఆ లక్ష్యం ఏంటి, ఎందుకు దాన్ని తెస్తున్నారు, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. అడవికి రాజు సింహం, ఆ సింహం ఇప్పుడు సిటీలో కూడా గర్జించబోతోంది. ఈ సింహం గుర్తుతో మేమున్నామంటూ కూడా రాజకీయ రణరంగంలోకి అడుగెడుతున్నారు అంబటి జ్యోతిరెడ్డి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జ్యోతిరెడ్డి గారు చెప్పండి, మీ ముఖ్య సిద్ధాంతం ఏంటి, మీ పార్టీ ఏ అంశాలతో ముందుకెళ్ళబోతుంది, మీ మేనిఫెస్టోలో ఏముండబోతుంది? ఆ రోజున భారతదేశానికి స్వతంత్రం లేనప్పుడుగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోసు శాంతి అంటే మనకు రాదు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అంటే యువత మేలుకోవాలి అనే నినాదంతో యువతని మీరు రక్తం ఇవ్వండి, నేను భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెడతానన్న నేతాజీ గారి ఆశయాల మేరకు ఇవాళ యువకులందరూ కూడా కలిసి ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, అదేవిధంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మతతత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ యువతంతా కదిలి ఇవాళ నేతాజీ ఆశయాల కోసం పనిచేయడం కోసం ఇవాళ మేము కరీంనగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. హర్ ఘర్కు నేతాజీ అంటే ఇంటింటికి నేతాజీని మేము తీసుకెళ్ళి నేతాజీ ఆశయాల కోసం పనిచేయడానికి మేము వెనుకకు పోకుండా అందరు కూడా యువతి యువకులు మహిళా సోదరిమణులందరూ కూడా ముందు ముందుకు పోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున మనం ఏదైతే కార్యక్రమం చేపట్టినామో పెద్ద ఎత్తున వాళ్ళకి గుండె చప్పులు గుండె దడబుట్టే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా ప్రతి చోట కూడా సింహం గుర్తుపై పూజ చేసి నేతాజీ ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గం నుండి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్నారు, అతన్ని ఢీకొనడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? ఎంత బలమైన అభ్యర్థి అయినా కూడా నేతాజీ ఆశయాల ముందు ఎందుకు పనికిరారు, ఏ నేతాజీ ఆశయాలు నేతాజీ సిద్ధాంతాలే ఇవాళ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా మంత్రి అయినా కూడా తుడిచిపెట్టుకోబోయే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ప్రజలు మార్పు కోరుతున్నారు భారతదేశంలో, తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్లో ఈ రౌడీల రాజ్యం కబ్జాల రాజ్యం పోవాలంటే నేతాజీ ఆశయాల మేరకే పనిచేసే వాళ్ళు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ముందుకు వచ్చాం, సింహం గుర్తుపై ఓటేసి నేతాజీ ఆశయాలని సిద్ధాంతాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాం. కరీంనగర్లో అభివృద్ధి చెందడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు, మీ వంతు మీ పార్టీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? ఈ రోజున కరీంనగర్ అభివృద్ధి ఏదైతే ఉందో, ముఖ్యంగా వైద్యము విద్య, విద్యార్థులకి విద్య లేని పరిస్థితి, అదేవిధంగా కమర్షియల్ విద్య అయిపోయింది, ఇలా వైద్యం అనేది ఒక కమర్షియల్ అయిపోయింది, దాన్ని ఉచితంగా అందించడానికి మా నేతాజీ ఆశయాల మేరకు విద్య వైద్యం అనేది ముఖ్యమైనది కాబట్టి దాన్ని మొదటిగా తీసుకుంటాం. అదేవిధంగా పేద ప్రజలకు కూడా వాళ్ళకి సింహంలాగా ఉండే విధంగా మేము చేపట్టబోతున్న కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు కావచ్చు, వీరందరికీ కూడా కార్యక్రమాలు చాలా చేపట్టి మేము మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం తొందరలోనే. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల కోసం అందరు కూడా కట్టుబడి పనిచేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మొదటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి, అంతేకాకుండా ఆ దేశంలో మత రాజకీయాలు పెచ్చుపెరు